కోటి పాటల నదం కాంచనాద్రి కమనీయ విగ్రహం పారుజాత తరుమూల వాసినం భావయామి పవమాన నందనం రామనామమే నీ పరమై రామ మహిమే నీ వరమై రామ కథా సుధా జమీ మాధురిలో పరవశమేవి రాంజనేయ జయ వ్యావృత్త గురు పీన స్రక్ ప్రకీర్ణ వరభూషణాః పాన వ్యాయామ కాలేషు నిద్రాపహృతచేతసః మద్యపాన సమయంలో రతిక్రీడా సమయంలో ఆ యువతుల యొక్క పెద్దవైనటువంటి లావైనటువంటి పూలమాలలన్నీ కూడా తారుమారైపోయి వారి ఆభరణములన్నీ అటు ఇటు చెదిరి ఉన్నాయి. క్రమంగా వారు అలిసి సొలసిపోయి రతిక్రీడ వల్ల నిద్రలోకి జారుకుని మనోవ్యాపారాలన్నీ కూడా నిశ్చలంగా ఉంచుకున్నారు. వ్యావృత్త తిలకా కాశ్చిత్ కాశ్చిద్ ఉద్భ్రాంతమాపురాః పార్శ్వే గళిత హారాశ్చ కాశ్చిత్ పరమయూషితః. అక్కడ ఉండేటువంటి ఉత్తమ స్త్రీలు చక్కగా విరాజిల్లుతున్నారు. అంటే వారి విరాజత్వం ఎలా ఉంది అంటే కొందరి తిలకాలు చెదిరిపోయాయి, కొంతమంది వనితల అందెల స్థానాలు తప్పే, మరికొందరి కంఠహారాలు పక్కకి ఒరిగిపోయి ఉన్నాయి. ముక్తాహార ఆవృతాశ్చాన్యా కాశ్చిద్ విశ్రస్తవాసరస వ్యావిద్ధ రశనాదామా కిశోర్య ఇవవాహితాః. కొందరి ముత్యాలహారాలు చిన్నములై మీదబడి ఉన్నాయి, కొందరి వస్త్రాలు తొలగి ఉన్నాయి, కొందరి మొలనూలు ఆభరణాలు చిన్నములై ఉన్నాయి. మార్గాయాసం తొలగుట కొరకై భూమిపై అటు ఇటు పొరలాడుతూ ఉన్న ఆడ గుర్రపు పిల్లల్లా ఆ యువతీమణులు తమ శ్రమ నివారణకే అటు ఇటు పొర్లుతూ ఉన్నారు. అంటే శ్రమ పొందినటువంటి గుర్రపు పిల్లలు ఎలా అయితే అటు ఇటు దుర్లుతూ ఉంటాయో, నిద్రావస్థలో రతిశ్రమ పొందినటువంటి ఈ సుందరీమణులందరూ కూడా తమ ప్రియుల కోగిళ్ళలోనే ఉన్నాము అని భావిస్తూ నేలపైన అటు ఇటు దుర్లుతూ ఉన్నారు. సకుండల ధరాశ్చాన్య విచ్ఛిన్న మృదితస్రజ గజేంద్ర మృదితా ఫుల్లా లతా ఇవ మహావనే. అందమైనటువంటి కుండలాన్ని ధరించి ఉన్న కొందరు తరుణీమణుల పూలమాలలు తెగి నలిగిపోయి ఉన్నాయట. వారు మహావనంలో బాగా వికసించి గజరాజు తొండం తాకిడి చేత నలిగినటువంటి లతల్లా ఒప్పారుతూ ఉన్నారు. అంటే అక్కడ లతలు అంటే స్త్రీలకు పోల్చడం జరిగింది, గజరాజులు అంటే వారితో రమించినటువంటి పురుషుల్ని పోల్చడం జరిగింది. చంద్రాంశు కిరణాభాశ్చ హారా కాస అంచిదుత్కటాః హంసా ఇవ బభుసుప్తాః సనమధ్యేషు యోషితాం. కొంతమంది కాంతల వక్షస్థలాలపై మిరమిరలాడుతూ ఉండేటువంటి హారాలు చంద్ర సూర్య కిరణ తుల్యములై భాసిల్లుతూ ఉన్నాయట. అవి నిద్రిస్తూ ఉండేటువంటి శ్రేష్టమైన హంసల్లా విరాజిల్లుతూ ఉన్నాయి అన్నారు. అపరాసాంచ వైడూర్యా కాదంబా ఇవ పక్షిణ హేమ సూత్రాణి చాన్యాసాం చక్రవాక ఇవాభవన్ చక్రవాక ఇవాభవన్. కొంతమంది కాంతల వైడూర్య మణిహారములు కలహంసములా అన్నట్లు, మరికొందరి తరుణీమణుల బంగారు సూత్రములు చక్రవాకములా అన్నట్లుగా అలరారుతూ ఉన్నాయి. హంసకారండవాకీర్ణ చక్రవాకోప శోభితాః ఆపగాయివ తారేజు జఘనై పులినైరివా. ఇసుక తిన్నుల వంటి పిరుదులు గల ఆ స్త్రీలు హంసలతోనూ, కారండవ పక్షుల అంటే కన్నెలేడి పెట్టలతోనూ, చక్రవాకములతోడా వ్యాప్తములై శోభిల్లుతూ ఉన్న నదుల్లా ఒప్పారుతూ ఉన్నారుట. కింకిణీ జాల సంకోశాః తా హైమ విపులాంబుజాః భావగ్రాహ యశస్థీరాః సుప్తానద్య ఇవా బభూ. చిరుగజ్జలే మొగ్గలుగా, బంగారు ఆభరణములే పెద్ద కమలాలుగా, శృంగార భావాలే అంటే నిద్రావస్థయందు ప్రభావముతో ప్రకటితమైనటువంటి ఆ శృంగార చేష్టలే మొసళ్ళుగా, కీర్తులే వాటికి
తీరాలుగా కలిగి ఆ స్త్రీలు గొప్ప నదులుగా ఉన్నారు. అంటే నదులను స్త్రీలతో పోల్చడం అనేటువంటిది మనం చూస్తున్నాం, కానీ స్త్రీలను ఇక్కడ నదులతో పోల్చడం అనేటువంటిది వాల్మీకి చేశారు. అంటే నదిలో చిన్న చిన్న మొగ్గలు ఉంటాయి కదా, అవి చిరుగజ్జలు అన్నారు. బంగారు ఆభరణాలు పెద్ద కమలములుగా అవి చెప్పబడ్డాయి. శృంగార భావాలు అవి వాళ్ళు చేసేటువంటి చేష్టితములు. మొసళ్ళు ఉంటాయి కదా మరి నదుల్లో, అంటే ఆ మొసళ్ళు ఈ శృంగార చేష్టితాలట. ఇక కీర్తులు ఉంటాయి కదండి, భుజకీర్తులు అంటే అదిగో ఆ తీరాలే భుజకీర్తులు. కనుక ఆ స్త్రీలు ఎలా ఉన్నారు, మంచి నదీ ప్రవాహాల్లో ఉన్నారు. మృదు శ్వంగేషు కాసాంచిత్ కుచాగ్రేషు చ సంస్థితాః బభూహు భూషణానివ శుభాభూషణ రాజయః. కొంతమంది అందమైనటువంటి సుందరీమణుల యొక్క సుకుమారములైనటువంటి అవయవముల యొక్క స్థలములపై భాగముల యందు బాగా ఆ యొక్క అలంకారాల గుర్తులన్నీ కూడా మనకి విరాజిల్లుతూ ఉన్నాయి. అంటే ఆ స్త్రీలు ఆభరణాలు ధరింపక ఉన్నా ఆ రేఖల వలె వాటిని ధరించి ఉన్నట్లుగానే వారు విరాజిల్లుతూ ఉన్నారంటే సహజమైనటువంటి శుభ లక్షణ లక్షితులు ఆ స్త్రీలు. ఆంజనేయమతి పాటలానదం కాంచనాద్రి కమనీయ విగ్రహం పారుజాత తరుమూల వాసినం భావయామి పవమాననందనం రామ నామమే నీ పరమై రామ మహిమే నీ వరమై రామ కథా సుధా జమీ మాధురిలో పరవచమలు దేవి రాంజనేయ జయ